ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో విజయానికి అవసరమైన ఓట్లలో 90% తొలి ప్రాధాన్యంలోనే చిరంజీవిరావు సాధించారు. మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో సాధించారు. విజయానికి 94,509 కోట ఓట్లు అవసరం. మొదటి ప్రాధాన్యంలో చిరంజీవిరావుకు 82,958 ఓట్లు వచ్చాయి. విజయానికి ఇంకా 11,551 ఓట్లు అవసరమయ్యాయి. పోటీలో నిలిచిన 33 మంది స్వతంత్రులు, భాజపా అభ్యర్థి మాధవ్కు వచ్చిన ద్వితీయ ప్రాధాన్య ఓట్లలోనూ తేదీప అభ్యర్థి చిరంజీవిరావుకే మెజార్టీ ఓట్లు దక్కాయి. మూడో స్థానంలో నిలిచిన పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు దక్కిన ఓట్లలో దాదాపు 18,000 లెక్కించే సమయానికి విజయానికి అవసరమైన కోటా ఓట్లు చిరంజీవిరావుకు దక్కడంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో విజయం ఖాయమైంది. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి తొలి ప్రాధాన్య ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కాగా టీడీపీ అభ్యర్థి వేపాడు చిరంజీవిరావుకు వైకాపా అభ్యర్థి సీతమరాజు సుధాకర్ ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. మొదటి రౌండ్ నుంచి చిరంజీవిరావు ఆధిక్యం చూపించారు. పోలైన 213,035 ఓట్లను 8 రౌండ్లలో లెక్కించారు. తొలి ప్రాధాన్య ఓట్లలో తేదీప అభ్యర్థికి 82,958 ఓట్లు, వైకాపా అభ్యర్థికి 57,749 ఓట్లు దక్కాయి. ఇద్దరి మధ్య 13.35% వ్యత్యాసం కనిపించింది.